వచ్చినాయిదా నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు? నేనైతే చంద్రబాబు వస్తాడు అనుకుంటా. చంద్రబాబు ఏ విధంగా ఉండే? ఇప్పుడు జగన్ పరిపాలన తీసుకుంటే అంతా బాగలేదు. అన్ని పథకాలు ఇచ్చుకుంటూ పోతుండు, కానీ డెవలప్మెంట్ అయితే ఏం లేదు. యాక్చువల్ గా మెయిన్లీ రాయలసీమ క్యాస్ట్లో ఏం లేదు అంటే పథకాలు తప్ప డెవలప్మెంట్ కనిపించడం లేదు. తర్వాత 3 రాజధానులు పెడతా అన్నాడు. అంతకంటే ముందు ఎలక్షన్ అప్పుడు అది ప్రచారం చేసేటప్పుడు అందరి ముందే చెప్పిండు, ఇప్పుడున్న ప్రభుత్వం రాజధాని తీసుకురాలేదు, మేము తీసుకొచ్చి చూపిస్తామని. ఇప్పుడు ఇంకా ఇన్ని నెలలు అయింది, ఇన్ని సంవత్సరాలు అయింది, రాజధాని కూడా రాలేదు. ఇంకా డెవలప్మెంట్ ఇప్పుడు అవినీతి జరిగి బాబు కూడా జైల్లో ఉన్నారు, ఇంకా బయటికి రాలేదు. 1 వీక్ పైన అవుతుంది వస్తారని చెప్పారు, బట్ ఇప్పుడు మళ్ళీ 11 రోజులకు పొడిగించారు. సో వచ్చే అవకాశం ఉందంటారు? బయటికి అయితే వస్తాడు, కానీ అదంతా కక్షపూరితంగా చేస్తున్నారు. మనం ఏమంటాం, సాక్ష్యాలు లేవు ఫస్ట్, అందుకని అట్లా చేస్తున్నారు. సో మొత్తానికి బాబు వస్తాడని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తులో ఉండి పోటీ చేస్తున్నాయి కదా, ఆ విధంగా జనసేన పార్టీకి ఏమైనా ప్లస్ అవుతుందా? అంటే ఎమ్మెల్యేగా వస్తారంటారా? మేబీ వస్తే వస్తారు. సీట్లు వస్తాయంటారు? వస్తాయి వస్తాయి. ఇంతకుముందు అంటే ఎక్కువ కాదు, ఒక 5 అట్లా వస్తాయి. 5 అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు డివైడ్ చేసుకుంటున్నారు కదా, టీడీపీ జనసేన. టీడీపీ ఒక జనసేనకు ఒక టట్ ఉన్నా జనసేన మీద హోప్ పెట్టుకోలేం కదా, ఓ 5-10 అది బలమైన క్యాండిడేట్ ఉంటే. అంటే ఇప్పుడు చూసుకుంటే బాలకృష్ణ గారు సభలో తొడగొట్టి మీసం తిప్పారని చెప్పారు, దాని మీద మీరేం స్పందిస్తారు? రైటా రాంగ్? రైటే. కొడాలి నాని తర్వాత అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళంతా మిస్బిహేవ్ చేసినప్పుడు అప్పుడు పట్టించుకొని గవర్నమెంట్ స్పీకర్, ఇప్పుడు ఎట్లా పట్టించుకుంటాడు? అరే ఒకటి కోడాలి నాని నారా భువనేశ్వరిని అసెంబ్లీలోనే కించపరిచే విధంగా మాట్లాడిండు, అప్పుడు పట్టించుకోలేదే. మరి మీసాలు తిప్పి తొడలు కొట్టినంత వాళ్ళకి ఏమంత ఇది వచ్చింది అసలు? అంటే అది సభ కదా, సభలో అట్లా బిహేవ్. అరే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు సభలో అంత వల్గారిటీగా? సో వాళ్ళది మిస్టేక్ అయితే వీళ్ళది మిస్టేక్, వాళ్ళది రైట్ అయితే వీళ్ళది రైట్ అంటారా? అంతే మరి. ఇప్పుడు ఇప్పుడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఇప్పుడు చంద్రబాబు తగ్గున్నాడు కాబట్టి ఇప్పుడు జైలుకి పంపించిండ్రు. అదే చంద్రబాబు ఆయన రాయల్టీ చూపించే జగన్ ఇంతవరకు ఉండేవాడు కూడా కాదు. సో మొత్తానికి వస్తే టీడీపీ వస్తారు? అవును. మద్యం ధర పెరగడం అంటే మద్యం ధర కల్తీ అంటే అది దానికోసం మానేయాలని చెప్పి ఆ స్కీమ్ చెప్పిండు, అదొకటి కొద్దిగా మిస్టేక్ జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుందో వచ్చిన దాన్ని బట్టి వస్తుంది. మళ్ళీ మళ్ళీ జగన్ జగన్ 100% జగన్ టీడీపీకి అవకాశం టీడీపీకి 0% కూడా. అంటే టీడీపీ జనసేన కలిసి పొత్తులో ఉండి పోటీ చేస్తున్నారు, అట్లయినా జగనే వస్తారు. అది వాళ్ళకే నష్టం, అది వాళ్ళకి అర్థం అవ్వట్లే, అది గవర్నమెంట్ వాళ్ళకి ఎలక్షన్ తర్వాత వాళ్ళకి అర్థం. అంటే ఇప్పుడు స్కామ్ లో డెవలప్మెంట్ స్కామ్ లో స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు గారు ఇరుక్కున్నారు కదా, ఇంకా బయటకు కూడా రాలేదు, జైల్లో ఉన్నారు. సో ఇదంతా నిజంగా జరిగి ఉంటుందంటారా స్కామ్? ఇప్పుడు స్కామ్ అనేది ఒక సిఐడి అధికారులు తేల్చినాకనే ఆయన తీసుకెళ్ళిండ్రు. సిఐడి వాళ్ళు అది పక్క ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అన్ని చూపిస్తున్నారు, హైకోర్టు సుప్రీంకోర్టులో నడుస్తుంది కేసు. అది నిజం జరిగిందనే కదా అంత యాక్షన్ తీసుకునేది. సో జరిగిందని మీరు నమ్ముతారు? జరిగిందండి, జరిగిందనే నమ్ముతున్నాను. మొత్తానికి జగన్ అన్న రావాలి. అంటే జగన్ అన్న ఇప్పటిదాకా 4 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్ అయింది, ఇంకా పరిపాలన కొనసాగుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్. బట్ ఇంతవరకు ఒక్క రాజధాని కూడా పూర్తి చేయలేదు, 3 చేస్తా అని చెప్పిన అతను, ఇంతవరకు ఒకటి కూడా పూర్తి చేయలేదు. ఎందువలన అమరావతి అనేది చేసి శంకుస్థాపన చేసినాడు, అక్కడ 40% ఆఫ్ వర్క్స్ కంప్లీట్ అయ్యిండే. మళ్ళీ వీళ్ళు 3 క్యాపిటల్స్ తీసుకున్నారు కాబట్టి అది మళ్ళీ టైం పడుతుంది చాలా. ఒక క్యాపిటల్ ని డెవలప్ చేయడం అంటే 3-4 ఇయర్స్ టైమ్ లో చేయలేరు వాళ్ళు. సో నెక్స్ట్ మళ్ళీ వస్తే దాని మీద రివర్ట్ తీసుకొని ఏదో చేస్తారు.